పల్లె దవాఖానాలకు మరో 1492 పోస్టుల పేరుతో ఇక్కడ నమస్తే తెలంగాణ వార్తాపత్రికలో వార్తా కథనం వెలువడిందండి. అంటే ఈ విధంగా తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి పిహెచ్సిలలో 1492 పోస్టుల భర్తీకి తెలంగాణ ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. ఆ వివరాలని ఇప్పుడు మనం ఇక్కడ తెలుసుకుందాం. కాంట్రాక్టు పద్ధతిలో ఎంఎల్హెచ్పిల నియామకానికి ఆర్థిక శాఖ ఉత్తర్వులు ఇచ్చింది. ఇప్పటికే 1569 పోస్టులకు నోటిఫికేషన్, తుది దశలో ప్రక్రియ. హైదరాబాద్ డిసెంబర్ 7, నమస్తే తెలంగాణ న్యూస్ టుడే. ఆరోగ్య తెలంగాణ దిశగా ప్రభుత్వం కీలక ముందడుగు వేసింది. పల్లె దవాఖానాల్లో మరో 1492 మంది వైద్యులను కాంట్రాక్టు పద్ధతిని నియమించేందుకు ఆర్థిక శాఖ ఉత్తర్వులు జారీ చేసింది. రోగాలను ప్రాథమిక స్థాయిలోనే నిర్ధారించి చికిత్స అందించాలనే లక్ష్యంతో ప్రభుత్వం రాష్ట్రవ్యాప్తంగా పల్లె దవాఖానాలను ఏర్పాటు చేస్తున్నది. రాష్ట్రవ్యాప్తంగా 4745 ఏఎన్ఎం సబ్ సెంటర్లు ఉండగా ఇందులో 3206 సబ్ సెంటర్లను పల్లె దవాఖానాలుగా అభివృద్ధి చేస్తున్నది. వీటి కోసం ఇప్పటికే తొలి విడతగా 1569 హెల్త్ ప్రొవైడర్ సర్వీసెస్ ఎంఎల్హెచ్పి పోస్టులను కాంట్రాక్టు పద్ధతిలో నియమించేందుకు వైద్య ఆరోగ్య శాఖ ఉత్తర్వులు ఇచ్చింది. ప్రస్తుతం నియామక ప్రక్రియ కొనసాగుతున్నది. తాజాగా మరో 1492 మంది ఎంఎల్హెచ్పిలను కాంట్రాక్టు పద్ధతిలో భర్తీ చేసేందుకు ఆర్థిక శాఖ ఉత్తర్వులు జారీ చేసింది. దీంతో మొత్తం 3061 పోస్టులు భర్తీ కానున్నాయి. పల్లెలకు నాణ్యమైనటువంటి సేవలు. రాష్ట్రంలోని 3206 సబ్ సెంటర్లను పల్లె దవాఖానాలుగా మార్చుతుండటంతో పల్లెలకు ఎంబీబీఎస్ వైద్యులు అందుబాటులోకి రానున్నారు. ఇప్పటికే పిహెచ్సిలో మెడికల్ ఆఫీసర్లుగా ఎంబీబీఎస్ వైద్యులు పనిచేస్తున్నారు. వీరికి అదనంగా మరో 3000 మంది గ్రామాల్లో సేవలు అందించేలా పల్లె దవాఖానాలను ఏర్పాటు చేస్తున్నారు. దీంతో గ్రామీణ ప్రాంతాల ప్రజలకు మరింత నాణ్యమైన సేవలు అందుబాటులోకి రానున్నాయి. ఈ దవాఖానాల్లో ఓపీతో పాటు అవసరమైన వ్యాధి నిర్ధారణ పరీక్షలను నిర్వహించనున్నారు. నమూనాలను సేకరించి టీ డయాగ్నోస్టిక్స్ కేంద్రాలకు పంపి పరీక్షలు చేయనున్నారు. వ్యాధి నిర్ధారణ ఫలితాలను బట్టి అవసరమైన చికిత్స అందిస్తారు. తద్వారా వ్యాధి ముదరక ముందే గుర్తించే అవకాశం కలుగుతుంది. బాధితులు ధైర్యంగా ఉంటారు. ఒకవేళ తీవ్రత ఎక్కువగా ఉన్నట్లు గుర్తిస్తే వెంటనే పై దవాఖానాలకు రిఫర్ చేస్తారు. అయితే ఇదిలా ఉండగా ఇక్కడ చూడండి, జిల్లాల అంటే జిల్లాల వారీగా ఎక్కడెక్కడ ఎన్ని ఖాళీలు ఉన్నాయన్న విషయాన్ని కూడా ఇక్కడ పేపర్లో ఇచ్చారు. ఈ వివరాలను కూడా ఇప్పుడు మనం ఒకసారి చూసేద్దాం. జిల్లాల వారీగా కాంట్రాక్ట్ పద్ధతిని భర్తీ చేయనున్న ఎంఎల్హెచ్పి పోస్టుల వివరాలని పరిశీలన చేస్తే, ఆదిలాబాద్లో 21, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో 69, హనుమకొండలో 25, జగిత్యాలలో 47, జనగామలో 38, జయశంకర్ భూపాలపల్లిలో 31, జోగులాంబ గద్వాల జిల్లాలో 34, కామారెడ్డిలో 34, కరీంనగర్లో 41, కుమ్రం భీం ఆసిఫాబాద్ జిల్లాలో 26, ఖమ్మం జిల్లాలో 73, మహబూబాబాద్ జిల్లాలో 91, మహబూబ్నగర్ జిల్లాలో 57, మంచిర్యాల జిల్లాలో 60, మెదక్ జిల్లాలో 36, మేడ్చల్ మల్కాజ్గిరిలో 28, ములుగు జిల్లాలో 22, నాగర్ కర్నూల్ జిల్లాలో 52, నల్గొండ జిల్లాలో 110, నారాయణపేటలో 32, నిర్మల్ జిల్లాలో 39, నిజామాబాద్ జిల్లాలో 55, పెద్దపల్లి జిల్లాలో 31, రాజన్న సిరిసిల్ల జిల్లాలో 41, రంగారెడ్డి జిల్లాలో 50, సంగారెడ్డి జిల్లాలో 77, సిద్దిపేట జిల్లాలో 32, సూర్యాపేట జిల్లాలో 50, వికారాబాద్ జిల్లాలో 66,
వనపర్తి జిల్లాలో 26, వరంగల్ జిల్లాలో 47, యాదాద్రి భువనగిరి జిల్లాలో 51, మొత్తం 1492 ఎంఎల్హెచ్పి పోస్టులకు కాంట్రాక్టు పద్ధతిన ఇక్కడ నోటిఫికేషన్ విడుదల చేస్తున్నారు. మరిన్ని వివరాలను మీరు తెలుసుకొని ఈ ఉద్యోగాలను పొందేందుకు మీ వంతు మీరు కృషి చేయండి. ఆల్ ద బెస్ట్.